30న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మాదక హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు సారమ్ము బెల్లంపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరావతిలో శ్రీదేవికి మద్దతు తెలిపారు పట్టణ అధ్యక్షులు ఎనగందుల శివాజీ పట్టణ కార్యదర్శి సంగే సారయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గం ఏమీ అభివృద్ధి చెందలేదని 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పాలనలో కూడా అభివృద్ధి జరగలేదని గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక రూపాయి కూడా సంపాదించుకొని తమ మాదిక దండోరా ఆడపిల్ల అమరాజుల శ్రీదేవికి మద్దతు తెలుపుతూ గెలుపించుకోవడానికి గెలుపు దిశగా బీజేపీ అభ్యర్థి శ్రీదేవిని తీసుకెళ్తామని బెల్లంపల్లి నియోజకవర్గంలోని 34 వార్డులలో ప్రతి గడప గడపకు తిరుగుతూ శ్రీదేవి గెలుపు కోసం రాత్రి భవల్లో కృషి చేస్తామని మాదిక హక్కుల దండోరా నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రతిజ్ఞ చేశారు. ముప్పైన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మాది హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజనాథ్ గారి ఆదేశాల మేరకు మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమరావతి శ్రీదేవి గారికి మాది హక్కుల దండోరా నుండి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. అలాగే 7 మండలాలలో బెల్లంపల్లి పట్టణంలో పలు వార్డులలో తిరిగి ఆమెకు గెలుపు కృషి చేసి ఆమెకు మద్దతు తెలియజేస్తున్నాము. ప్రతి మాదిగ బిడ్డ అమరావతి శ్రీదేవి గారికి ఓటు వేయాల్సిందిగా మాది హక్కుల దండోరా నుండి పిలుపునిస్తున్నాము. అలాగే అందరం మనందరం కలిసి ఆమె గెలుపు కృషి చేయాలని మాది హక్కుల దండోరా నుండి కోరుకుంటున్నాము. జై మాదిగ. ఈ నెల 30వ తారీఖున జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల ఎంఎస్డీ మాది హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ చిలక రాజనాథ్ గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన అమ్మురాజుల శ్రీదేవి అక్క గారికి మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఇది ఎందుకనగా భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ వారు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా మాకు ఎలాంటి అభివృద్ధి చేయని కారణంగా గతంలో ఈ ఎమ్మెల్యే అక్క గారు మాకు ఎమ్మెల్యే అక్క గారు వారి యొక్క అభివృద్ధి పనులను చూసి వారి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నందువలన వారిని మళ్ళీ గెలిపించి మా యొక్క పట్టణానికి మా యొక్క జిల్లాకు అభివృద్ధి చెందాలని మేము దృఢంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం.